విశాఖ జిల్లా అనకాపల్లి 81వ వార్డ్ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్పొరేట్ అభ్యర్థిని పీల లక్ష్మీ సౌజన్య పీల రాంబాబు గారు ఇంటింటికి ఎన్నికల ప్రచారంలో భాగంగా 81వ వార్డులో గల మున్సిపల్ డివిజన్ వార్డులలో గడప గడపకి ఎన్నికల ప్రచార కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పీల వెంకట జగ్గారావు 81వ వార్డు అభ్యర్థిని పీల లక్ష్మీ సౌజన్య మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ 81వ వార్డు అభ్యర్థిని పీల లక్ష్మీ సౌజన్య గారితో గడప గడపకు ఎన్నికల ప్రచారం చేస్తున్న సందర్భంలో ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుందని, ప్రజలు లక్ష్మీ సౌజన్య గారికి బ్రహ్మరథం పడుతున్నారని, హర్షధ్వానాలు తెలియజేస్తున్నారని, దీనికి కారణం ఎన్నికల ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే హామీలు చేశారో అవన్నీ కూడా ప్రజలకు నెరవేర్చడంతో స్వచ్ఛందంగా ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారని తెలిపారు. అనకాపల్లి వైసీపీ పట్టణ పెద్దల సహకారంతో ఈరోజు ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగిందని తెలిపారు. 81వ వార్డు అభ్యర్థిని పీల లక్ష్మీ సౌజన్య గారి విజయం తథ్యమని, సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు, వాటిపై ప్రజలు సంతృప్తితో ఉన్నారని తెలిపారు. అదేవిధంగా మీ అమూల్యమైన ఓటుని 81వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థిని పీల లక్ష్మీ సౌజన్య గారికి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. అదేవిధంగా 81వ వార్డ్ ప్రజలందరికీ మంచి చేయాలనే ఉద్దేశంతో మంచి అభివృద్ధి పదంలో నడపాలని, ఈరోజు జీవీఎంసీ 81వ వార్డ్ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగిందని తెలిపారు. అలాగే ఎన్నికలలో గెలుపొందిన తక్షణమే 81వ వార్డులో మునుపెన్నడూ చూడని విధంగా అభివృద్ధి పదంలో ఉంచుతానని హామీ ఇచ్చారు. అలాగే ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. చెప్పండి. 81వ వార్డు పీల సౌజన్య కార్పొరేటర్గా పోటీ చేస్తున్నది. మా ఫ్యామిలీ అంతా కూడా గత కాంగ్రెస్ పార్టీలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ వచ్చిన కాంచి అందులో కార్యక్రమాలు అన్నీ చేస్తూ బాధ్యత వహించారు. మా ఫ్యామిలీ అంతా కూడా ఫస్ట్ నుంచి పేద ప్రజలతో సైతం కలిసిమెలిసి కలిసిపోవడం తప్ప వేరే ఇది లేదు. ఈ ఫ్యాన్ గుర్తుతోనే మా కోడలు గెలిపిస్తారని చెప్పేసి కోరుతున్నాం. కోరుతున్నాం. జై హింద్, జై జగన్. చెప్పండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు లక్ష్మీ సౌజన్య. నేను ఇక్కడ 81వ వార్డుకి కార్పొరేట్ అభ్యర్థినిగా పోటీ చేస్తున్నాను. గౌరవనీయులు దాడి వీరభద్ర గారు, ఎమ్మెల్యే అమర్నాథ్ గారు, ఎంపీ సచ్చిపతమ్మ గారు, జయవీర్ గారు, రత్నాకర్ గారు ఎంతో నమ్మకంతో నాకు ఇక్కడ ఈ వార్డులో అవకాశం ఇచ్చారండి. మేము ఆల్రెడీ ఒకసారి ఇంటింటి ప్రచారం అయిపోయిందండి. రెండోసారి తిరుగుతున్నాము ఇప్పుడు. ముందుసారే చాలా స్పందన చాలా బాగుంది అందరిది కూడా. మీకే ఓటేస్తాము అని చెప్పి అప్పుడే అన్నారు. ఇప్పుడు కూడా అమ్మ మళ్ళీ ఎందుకు వచ్చారు, తప్పనిసరిగా ఫ్యాన్కే ఓటేసి గెలిపిస్తామని చెప్తున్నారు. ప్రతి పథకం కూడా, ప్రతి ఇంటికి కూడా ఏదో ఒక పథకం లబ్ధి పొంది ఉన్నారండి. కాబట్టి మాకు చాలా నమ్మకం ఉంది. తప్పనిసరిగా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ విజయం సాధిస్తాము. రేపు మార్చి 10వ తారీఖున జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. జై జగన్. జై జగన్. అందరికీ నమస్కారం. ఈరోజు నుంచి ఎలక్షన్ కమిషన్ వారి ఆజ్ఞలకు లోబడి ఇంటింటి ప్రచార కార్యక్రమం మేము మొదలుపెట్టాం. ఆ ఇంటింటి ప్రచార కార్యక్రమం ఓ పక్క చేస్తూనే మరో పక్క సంస్థాగతంగా మాకున్నటువంటి మా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరం కూడా ప్రతి 100-200 మంది ఓటర్లకి ఒక కార్యకర్త తన భుజస్కంధాలపై ఆ బరువునంతా వేసుకొని అవన్నీ కూడా అతను తన వంటకు తను తిరిగి ఆ ప్రతి ఓటర్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా యొక్క ప్రతి పథకాన్ని కూడా ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా పరిపాలన గత 2 సంవత్సరాలుగా ఏ రకంగా సాగింది, రాబోయే సంవత్సరాల్లో ఏ రకంగా ఉంటుందనేది ప్రతి మా కుటుంబ సభ్యుడు కూడా ఇంటింటికి కూడా వెళ్ళే కార్యక్రమాన్ని కూడా మేము స్టార్ట్ చేసాం. ఆ కార్యక్రమం కూడా మాకు దిగ్విజయంగా జరుగుతుంది. మాకున్న బలం అంతా కూడా మా యొక్క 81వ వార్డులో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రతి కుటుంబ సభ్యుడు కూడా ఈ పీల లక్ష్మీ సౌజన్య అనే ఒక అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యుల్లాగానే భావించి వారి భుజస్కంధాలపై వేసుకొని వారి ఇంటింటికి వెళ్ళి తిరగడం చూస్తుంటే మాకు చాలా ఆనందంగా ఉంది. వాళ్ళు ఇస్తున్న స్ఫూర్తితో
రాబోయే 5 సంవత్సరాల్లోనే మన 81వ వార్డ్ పరిధిలో ఉన్నటువంటి ప్రతి సమస్య పరిష్కారానికి నేను నిరంతరం మా కుటుంబంంత కృషి చేస్తానని తెలియజేసుకుంటూ ఈ 81వ వార్డులో ఇంతటి చక్కటి బాధ్యతను మాకు అప్పగించినటువంటి మా గురువర్యులు నాడి వీరభద్ర గారికి మా ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ గారికి మా ఎంపీ సత్యవర్ధన్ గారికి మా సోదరుడు రత్నాకర్ జయవీర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా 81వ వార్డు కుటుంబ సభ్యులందరం కూడా ఏకతాటిపై ఇప్పుడు ఏ రకంగా అయితే వెళ్తున్నాము అదే పద్ధతిలో అదే రకంగా మేమందరం కూడా ఈ 10వ తారీఖే కాదు రాబోయే అన్ని సంవత్సరాలు రాబోయే సంవత్సరాలన్నీ కూడా మేమందరం కూడా కలిపి ఈ 81వ వార్డు అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని ఈ సందర్భంగా మేము మీకు అందరికీ తెలియజేస్తున్నాము।